एबीवीपी राष्ट्र शाख पिलुपु मेरकु राष्ट्र व्याप्तंगा पीजी चदुवुतुन्न विद्यार्थुलंदरिकी विद्या दीवेन वसति दीवेन पथकानि वर्तिंप चेयालनि विशाख जिल्ला पाडेरु स्थानिक पात बस स्टाण्ड अंबेडकर् सर्किल वद्द एबीवीपी नायकुलु निरसन तेलिपारु। ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అంగనైని ఆనంద్ మాట్లాడుతూ, ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు భోజనం కోసం అదనంగా సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పీజీ చదువుతున్న విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన వర్తింపజేయదని చెప్పడం ఏబీవీకి పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి బి సాయి కుమార్, నగర సంయుక్త కార్యదర్శి మహేష్, నగర కార్యవర్గ సభ్యులు సంజీవ్, డిగ్రీ కళాశాల అధ్యక్షులు మల్లేష్, కళ్యాణ్, చిన్నిరాజు, చంటి పాల్గొన్నారు. నేను ఉన్నాను, మీ ముందు నడిపిస్తానని చెప్పేసి యొక్క బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైనా యొక్క భవిష్యత్ బాట విద్యా భవిష్యత్ బాట నడిపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ చదువుతున్నటువంటి ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జీవో నెంబర్ 77 తీసుకొచ్చి వారి యొక్క చదువుని దూరమయ్యే అవకాశాలు అది దూరమయ్యే పరిస్థితి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క జియో నెంబర్ 77 వలన ఈ యొక్క రాష్ట్రంలో చదువుతున్న అనేక మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వసతి దీవెన విద్యా దీవెన పీజీ రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని డిసెంబర్ 20 చెప్పడం జరిగింది, ఉత్తర్వులు జారీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ప్రవేశపెట్టినటువంటి పీజీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆ యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యొక్క ఆ యొక్క పథకాన్ని తుంగలో తొక్కేటట్టుగా ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకంటే తగ్గాలి. ఈ యొక్క అధికారం రాకుండా ముందున బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు